అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా జగదానంద కారకుడైన జగద్రక్షకుడైన ఆ శ్రీరామచంద్రమూర్తికి చాలా సులువుగా స్టవ్తో పని లేకుండా 3 రకాల ప్రసాదాలని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా చూసేయండి. ముందుగా వడపప్పు కోసం 1/4 కప్పు పెసరపప్పును తీసుకుని 2 సార్లు బాగా కడుక్కుని 1 గంట సేపు నాననివ్వండి. ఈ నానబెట్టుకున్న పెసరపప్పు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం. 1/4 కప్పు తురుముకున్న బెల్లాన్ని 1 గిన్నెలోకి తీసుకోండి. ఇందులో 1/2 లీటర్ నీళ్లను పోసుకోండి. తురుముకున్న బెల్లమే కాబట్టి 5 నిమిషాల్లో బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఇలా బాగా కలుపుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మిగతా బెల్లం కూడా ఈ 5 నిమిషాల్లో బాగా కరుగుతుంది. ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 1/4 టీ స్పూన్ మిరియాలు, 4-5 యాలకులని ఇలా తొక్క తీసుకుని వేసుకుని మెత్తగా పొడిగా చేసుకోండి. కొంతమంది శొంఠి పొడి కూడా వేస్తారు, నేను శొంఠి పొడి వెయ్యట్లేదు. మిరియాల్ని యాలకుల్ని మెత్తని పొడిగా దంచుకోండి. ఈ పొడిని బెల్లం పానకంలో వేసుకుని బాగా కలుపుకుంటే శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించడానికి పానకం రెడీ అవుతుంది. శ్రీరామనవమికి తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించాల్సిన పదార్థాలలో ఈ పానకం ఒకటి. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎండ వేడి నుంచి తట్టుకోగలిగే శక్తిని ఈ పానకం మనకి ఇస్తుంది. మిరియాలు యాలకల పొడిని కలుపుకున్నాక ఒక్కసారి వడగట్టేసుకోండి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో తుక్కులు ఏమైనా ఉంటే అవి ఇలా స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. అంతేకాకుండా మిరియాలు యాలకులు దంచుకున్నా కూడా కొంచెం రవ్వరవ్వగా ఉండిపోతుంది. ఆ రవ్వ కూడా ఇలా స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. నైవేద్యంగా సమర్పించడానికి పానకం రెడీ అయ్యింది. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక్కసారి కడుక్కుని జాలీ గిన్నెలో వడకట్టుకోండి చాలు. వడపప్పు ప్రసాదం రెడీ అవుతుంది. ఇప్పుడు ఆ రామదేవునికి ఎంతో ఇష్టమైన బొంబాయి రవ్వ ప్రసాదం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా 1/4 కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. ఇందులో 1/4 కప్పు పంచదారని వేసుకోండి. రెండింటిని ఇలా బాగా కలుపుకోండి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి, చిటికెడు యాలకుల పొడి వేసుకుని, 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకుని, పాలు నెయ్యి నూక పంచదార కూడా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే పంచదార బాగా కరిగి ఉండకట్టడానికి వీలవుతుంది. పాలు కూడా ఆవు పాలు వేసుకుంటే శ్రేష్టం. పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకుని ఉండకట్టేసుకుంటే రామదేవునికి ఎంతో ఇష్టమైన రవ్వ ప్రసాదం రెడీ అయినట్లే. ఇదే ప్రాసెస్లో మనం బియ్యపిండితో చలిమిడి కూడా చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఈ రవ్వ ప్రసాదం ట్రై చేసి చూడండి. రవ్వ వేయించకపోయినా కూడా ఎక్కడా పచ్చివాసన ఉండదు. చాలా మృదువుగా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఈ రవ్వ ప్రసాదం ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. వడపప్పు, రవ్వ ప్రసాదం, పానకం 3 కూడా 10 నిమిషాల్లో చేసుకున్నాం. అది కూడా స్టవ్తో పని లేకుండా. ఈ శ్రీరామనవమికి ప్రసాదాలు చేసుకునే ఓపిక టైము లేని వాళ్ళు కనీసం ఈ 3 ప్రసాదాలు చేసుకుని నైవేద్యంగా సమర్పించండి. ఈ ప్రసాదాలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహవ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.